वेलकम टू आइकॉन इंडिया। आइकॉन इंडिया मेर प्रिपेयर అవుతున్నటువంటి डीएससी की संबंधी टीचर రిక్రూట్‌మెంట్ టెస్ట్ లో భాగంగా SGT కోసం ఎక్స్‌క్లూజివ్ ఆన్లైన్ క్లాసెస్ న్యూ సిలబస్ ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతోంది। ఈ క్లాసెస్ మీకు ప్రీవియస్ గా రికార్డ్ చేసినవి కాకుండా లేటెస్ట్ గా వచ్చినటువంటి సిలబస్ ని బేస్ చేసుకొని ఈ క్లాసెస్ ని అందిస్తా ఉన్నాం। జస్ట్ ఈ క్లాసెస్ లో మీరు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ ని అలాగే చాప్టర్ వైస్ గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ ని ఆ వీడియోస్ కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ ని జస్ట్ 1000 రూపాయస్ ఆఫర్ తో ఈ 2-3 డేస్ లో మీరు పొందవచ్చు। ఇక ఐకాన్ ఇండియా ఈ SGT కి సంబంధించినటువంటి మారిన సిలబస్ ని మీకు ఎక్స్‌క్లూజివ్ గా PPT రూపంలో అందించడం జరుగుతోంది। మరి సిలబస్ కి సంబంధించి మారినటువంటి సిలబస్ గురించి మీరు తెలుసుకోవడమే కాదు దీనికి సంబంధించినటువంటి PDF ని సేమ్ PDF ని మీరు పొందాలి అని అనుకుంటే జస్ట్ మీరు 9701162369 కి సిలబస్ అని చెప్పేసి వాట్సాప్ ఒక మెసేజ్ చేసినట్లయితే SGT की संबंधी सिलबस कोसम व्हाट्सएप टेक्स्ट मेसेज सिलबस अने पंपिंचडम जरूरत। सो ई सिलबस की संबंधी नंबर आई थिंक अभी कनबड़कपोवच्चु नेनु मल्ली ओकसारी इक्कड़ मीकु रास्ता उन्ना 9701162369 नंबर की जस्ट मीरु सिलबस अनि चेप्पेसि सेम PPT रूप में PDF रूप में मीरु पोंदाली अनुकुंटे व्हाट्सएप लो ओक मेसेज SGT सिलबस अनि ओक टेक्स्ट चेयंडि। सो मीकु ई सिलबस नि पंपिस्तां। इक दीनि कोसम काल चेयन अवसरं लेदु। इक नेक्स्ट इप्पुडु SGT सिलबस की संबंधी वच्चिनटुवंटि रिलीज अयिनटुवंटि न्यू सिलबस की संबंधी सिलबस अनेदि चाला वास्ट उंदि बट शार्ट टाइम उन्नदि। सो ई तक्कुव समयंलो जॉब नि अचीव चेसेंदुकु मीरु चदवाल्सिनटुवंटि सिलबस एमिटि अनेदि ఒకసారి ఇప్పుడు చూద్దాం। సరే ఇగో సిలబస్ కి సంబంధించి సేమ్ మనకి ఎగ్జాక్ట్ గా ఎలాంటి PDF ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దానిని మీకు PDF రూపంలో PPT రూపంలో తీసుకురావడం జరిగింది। టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ TRT 2023 కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ టు ద పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ SGT కి సంబంధించినటువంటి సిలబస్ ని ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది। సర్ దీనికి సంబంధించి ఎగ్జామ్ కి సంబంధించినటువంటి టైం ని 2 అవర్స్ 30 మినిట్స్ ఇస్తా ఉన్నారు। ఈ 2 అవర్స్ 30 మినిట్స్ కి సంబంధించి మనకి సీరియల్ నంబర్ సబ్జెక్ట్ సిలబస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ మార్క్స్ ని హైలైట్ చేయడం జరుగుతోంది। సో దీనిలో భాగంగా మీరు ఒకసారి చూడొచ్చు సబ్జెక్ట్ వైస్ గా చూసినట్లయితే ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ ని మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నది ఏంటి అంటే ఒకటి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ని హైలైట్ చేస్తా ఉన్నారు। ఇక్కడ 20 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది। ఈ 20 క్వశ్చన్స్ కి గాను మనకు వస్తున్నటువంటి మార్క్స్ 10 మార్క్స్। ఈ 20 క్వశ్చన్స్ లో మనకు ఒక 10 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ బేస్డ్ గా వస్తది। సరే ఇక్కడ ఒక డౌట్ ఉంటది బేసిక్ గా జనరల్ నాలెడ్జ్ ఏం చదవాలి సార్ అని ఒక హైలైట్ టాపిక్స్ ఖచ్చితంగా మిస్ చేయకుండా ఎసెన్షియల్ గా చదవాల్సినటువంటి టాపిక్స్ ముఖ్యమైన అతి ముఖ్యమైన టాపిక్స్ ఒక 50 ఉంటాయండి। అడిషనల్ గా ఇంకొక 70-80 టాపిక్స్ ని మీరు అడిషనల్ గా చదవాల్సి ఉంటుంది। ఇక్కడ నుంచి మనం పొందేటువంటి క్వశ్చన్స్ ఎన్ని అంటే 10। సో ఈ క్వశ్చన్స్ కి మనకి ఎగ్జామ్ లో రాబోయే మార్క్స్ ఎన్ని అంటే 5। సర్ మరి కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి అనేది ఒక బేసిక్ డౌట్ ఉంటుంది। కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనం ఇయర్ ఎండింగ్ లో ఎగ్జామ్ రాస్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ లో ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మనం జనవరి నుంచి అప్ టు ఎగ్జామ్ జరిగేటువంటి మంత్ ఒక 10 డేస్ బిఫోర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది। ఈ కరెంట్ అఫైర్స్ లో ఏం చదవాలి బేసిక్ గా అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ చదవాలి నేషనల్ ఇష్యూస్ చదవాలి రీజనల్ ఇష్యూస్ చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ చదవాలి అలాగే ఎకానమీ పాలిటీ ఎన్విరాన్మెంట్ ఈ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని సమిట్స్ ని ఇలాంటివన్నింటిని కూడా మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సి ఉంటుంది। దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే భారతదేశం 2023 కి సంబంధించి రెండు గ్రూప్స్ కి సంబంధించి ప్రెసిడెన్సీ వహించడం జరిగింది అధ్యక్షత వహించింది। ఒకటి మీకు బాగా తెలుసు G20 మరొకటి వచ్చి షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్। సో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది। జస్ట్ నేను మీకు ఒక క్లిక్ అంటే క్విక్ గా ఒక గ్లాన్స్ ఇస్తా ఉన్నా। సో ఇలా ఇక్కడి నుంచి మనం 10 మార్క్స్ స్కోర్ చేస్తాం। మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఒక్కసారి అనాలసిస్ చేసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది మీరు చదివే బుక్స్ అందరూ కూడా చదువుతారు బట్ మీరు స్కోర్ పెంచుకోవాల్సింది ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సింది ఇక్కడి నుంచి। సో ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన
మీరు ఈ టూ మంత్స్ ఉన్నటువంటి టూ మంత్స్ ఇప్పుడున్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం మనకి నవంబర్ 20 నుంచి ఎగ్జామ్స్ జరిగవుతాను. సో ఈ టైంని బేస్ చేసుకొని మీరు ఒక 60 డేస్ లేదా 55 డేస్ ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం స్కోరింగ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి సిలబస్ యాజ్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి సిలబస్ అనేది మీకు నెక్స్ట్ పేజెస్లో నేను చూపెడతాను. ఇక్కడ కూడా 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి వచ్చేటువంటి స్కోర్ అనేది మనకి 10. సో ఇక్కడ సిలబస్లో మార్పులు జరిగినాయండి. ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్లో మనకి మార్పులు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఏ సిలబస్ని యాడ్ చేశాడు అని అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ని ఇక్కడ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అవి ఏమిటి అనేది చూద్దాం. ఇక్కడ మీరు 10 స్కోర్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ జస్ట్ 5 to 6 యూనిట్స్ మీరు పర్టికులర్గా చదవాలి. సో కంపేర్డ్ టు ఈ అదర్ సిలబస్ ఏదైతే ఇతర సబ్జెక్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఉందో, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పోల్చి చూసినప్పుడు మీరు ఇక్కడ నుంచి స్కోరింగ్ని పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు అనంటే లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. సో లిమిటెడ్ యూనిట్స్కి సంబంధించి మనం చదువుకోగలిగితే ఇక్కడ మనకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ లాంగ్వేజెస్కి సంబంధించి, సో ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించి చాలా లాంగ్వేజెస్ ఇచ్చారు. సో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ లాంగ్వేజెస్గా తెలుగు ఇంగ్లీష్ని చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ది సిలబస్ ఫర్ లాంగ్వేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ షెల్ బేస్డ్ ఆన్, ఇగో దీనికి సంబంధించి లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి కమ్యూనికేషన్ కాంప్రిహెన్సివ్ ఎబిలిటీస్ స్టాండర్డ్ అప్ టు సెకండరీ లెవెల్ 10th క్లాస్ వరకు మనం లాంగ్వేజెస్ పైన పర్టికులర్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. సో దీనికి సంబంధించి మనం 18 క్వశ్చన్స్కి గాను 9 మార్క్స్ని ఇక్కడ పొందడానికి అవకాశం ఉంది. సో ఇలా మనకి తెలుగుకి సంబంధించినటువంటి లాంగ్వేజ్, అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్లో కూడా 18 క్వశ్చన్స్ని ఫేస్ చేస్తాం. ఇక్కడ 9 మార్క్స్ని పొందడానికి మనకి అవకాశం అనేది చాలా క్లియర్గా ఈ సిలబస్లో చూపెట్టడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి సిలబస్లో ఏం అడిగారు అనేది కూడా మనం చూద్దాం. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చి ఇక్కడ మ్యాథమెటిక్స్ గురించి అడగడం జరిగింది. సార్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, మనకి ఒకటి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అన్నాం, రెండు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం, తర్వాత రెండు లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకు సబ్జెక్ట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి తెలంగాణ స్టేట్ సిలబస్కి సంబంధించి ఇక్కడ 8th స్టాండర్డ్ వరకు అడుగుతూ ఉన్నాము అని చెప్పేసి సిలబస్లో మెన్షన్ చేశారు. కానీ ఎట్ ద సేమ్ టైం మనకి కొన్ని పర్టికులర్ లింకేజెస్ని బేస్ చేసుకొని చూసినప్పుడు, డిఫికల్టీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇక్కడ క్లాస్ 10th వరకు చదవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. బేసిక్గా ఎస్జీటీ అంటే 8th వరకు ఉన్నటువంటి బుక్స్ని గురించి చదువుకుంటే సరిపోద్ది అనేది ప్రీవియస్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. కానీ ఇక్కడ లింకేజ్ చేస్తున్నాం సబ్జెక్ట్ని స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఫికల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు 10th వరకు చదివి ఉండాలి అని చెప్పేసి సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 18 క్వశ్చన్ల చొప్పున మనం ఒక్కో సబ్జెక్ట్ నుంచి 9 మార్క్స్ని పొందడానికి ఇక్కడ సిలబస్లో డిజైన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ టీచింగ్ మెథడ్స్ గురించి అడగడం జరిగిందండి. సో ఈ టీచింగ్ మెథడ్కి సంబంధించి, ఈ స్ట్రాటజీ పేపర్స్కి సంబంధించి డిఎడ్ అలాగే టీఎస్ సిలబస్ బేస్డ్గా మొత్తం 30 క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు దీనికి గాను మీరు పొందబోయేటువంటి మార్క్స్ 15 మార్క్స్ అని చెప్పేసి సిలబస్లో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్కి సంబంధించి మొత్తం 160 ప్రశ్నలు 80 మార్కులు మీరు ప్రీవియస్గా రాసినటువంటి టెట్ స్కోరింగ్ బేస్డ్గా మొత్తం మరొక 20 మార్కులను పొందుతారు. ఈ 100 మార్కులకి సంబంధించి మీరు 2 గంటల 30 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ని ఫేస్ చేయబోతూ ఉన్నారు. ఇక సైన్స్కి సంబంధించి అలాగే బయోసైన్స్కి సంబంధించి సోషల్కి సంబంధించి కొన్ని అంశాలను హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మీరు ఏదైతే సిలబస్ ప్రకారం చదవాల్సినటువంటి బుక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి. సో ఇక ఒక్కసారి సిలబస్ని చాలా క్లియర్గా అనాలిసిస్ చేసినట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ అడుగుతూ ఉన్నారు అని అన్నాం. మనం ఇంతకుముందు చెప్పినట్లు మీరు చదవాల్సినటువంటి అంశాలకి సంబంధించి చాలా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ని మనం అందిస్తూ ఉన్నాం. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని మీరు నా క్లాసెస్ని వినవచ్చు. సో దీనికి సంబంధించి మంచి స్కోరింగ్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే
దీని తర్వాత పార్ట్ టూకి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలకి సంబంధించి హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్కి సంబంధించి చారిత్రాత్మకంగా దీని మార్పులు ఎలా జరిగినాయి, ఇది ఎలా డెవలప్ అయింది, విద్యా విధానం ఎలా డెవలప్ అయింది అనేటువంటి అంశాలపైన ఇక్కడ చాలా క్లియర్గా అడగడం జరుగుతూ ఉంది. సో నేను మెయిన్ హైలైట్ పాయింట్స్ని మీకు హైలైట్ చేసి చెప్తాను. ఇవన్నీ కూడా మీకు సిలబస్లో పీడిఎఫ్ కావాలి అనుకుంటే జస్ట్ వాట్సాప్ చేయండి, ఇది నేను పంపిస్తాను. ఇక నెక్స్ట్ ఫిలాసఫికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇందులో చాలా టాపిక్స్, ఎయిమ్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, అలాగే భారతదేశంలో విద్యకి సంబంధించినటువంటి అంశాల మీద ముందుకెళ్ళినటువంటి ప్రముఖ వ్యక్తులను గురించి కానీ ఇలాంటి అంశాలను అడగడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సోషియలాజికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా ఈ టాపిక్స్ని హైలైట్ చేస్తూ ఉన్నారు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక మనం ఇంతకుముందు మాట్లాడాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అడగడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది సిలబస్లో, అలాగే ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అని చెప్పేసి సమకాలీన భారతదేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇలా సబ్ టాపిక్స్గా ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అన్నాం. సో ఇలా వీటికి సంబంధించినటువంటి అంశాలను హైలైట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అడుగుతున్నటువంటి టాపిక్స్. ఒక 7 టాపిక్స్ అడుగుతూ ఉన్నారు. ఆ 7 టాపిక్స్ చదువుకోగలిగితే మీరు అక్కడ నుంచి 10 మార్క్స్ని 20 క్వశ్చన్స్ని ఫేస్ చేస్తారు ఎగ్జామ్లో, 10 మార్క్స్ని పొందడానికి అవకాశం ఉంది. సో కంపేర్డ్ టు అదర్ సిలబస్, అది చాలా చిన్న టాపిక్గా మనకు కనబడుతుంది ముందు ముందుకు ఈ సిలబస్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు. ఇక లాంగ్వేజెస్కి సంబంధించి మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది చాలామంది అభ్యర్థులు రాయబోయేటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశం. ఇందులో ప్రాచీన ఆధునిక కవులను గురించి, ఇక నెక్స్ట్ వివిధ అంశాలను గురించి ఈ తెలుగులో అడగడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్స్కి సంబంధించి ఒక 14 టాపిక్స్ వరకు, 14 పైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇలా మనకి 19 ఫంక్షన్స్ వరకు అడగడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ బేస్డ్గా మిమ్మల్ని అడుగుతున్నటువంటి టాపిక్స్ ఈ కొత్త సిలబస్ ప్రకారం. ఇక నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో మనకి నెంబర్ సిస్టమ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఎలిమెంటరీ నెంబర్ థియరీ నుంచి ఇలా న్యాచురల్ నెంబర్స్ నుంచి ఈ అన్ని అంశాలను అడగడం జరుగుతూ ఉంది. సో ప్లేయింగ్ విత్ నెంబర్స్ వరకు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి, నెంబర్ ప్యాటర్న్స్ వరకు. ఇక నెక్స్ట్ ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశాలను మ్యాథమెటిక్స్లో అడగడం జరుగుతూ ఉంది. సో ఇందులో మీకు లెంత్ నుంచి ఇక్కడ మనకి క్యాలెండర్ వరకు ఆర్థమెటిక్లో కనబడుతూ ఉంది. ఆల్జీబ్రాని గురించి అడగడం జరుగుతూ ఉంది బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి, అలాగే జియోమెట్రీని అడగడం జరుగుతూ ఉంది మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మెన్షురేషన్ని కూడా మనకు మ్యాథమెటిక్స్ కాంటెంట్లో అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి 9 మార్క్స్ ఈ సబ్జెక్ట్లో మనం పొందబోతా ఉన్నాం. ఈ 9 మార్క్స్ కోసం మొత్తం 18 క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఈ ఓవరాల్ టాపిక్స్ మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్స్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి అండ్ అలాగే ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి అంశాలని కూడా సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్సురేషన్కి సంబంధించినటువంటి అంశాలు సబ్ టాపిక్స్ని ఇగో ఇలా ఇవ్వడం జరుగుతూ ఉంది మెన్సురేషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ 2వ అంశం వచ్చి ఇక్కడ సైన్స్ కంటెంట్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే సైన్స్ కంటెంట్లో మనకి న్యాచురల్ రిసోర్సెస్ అని ఒక టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఎయిర్ అండ్ వాటర్ అని మళ్ళీ సబ్ టాపిక్ని తీసుకున్నారు. మరొక సబ్ టాపిక్ వచ్చి వెదర్ అండ్ క్లైమేట్, మరొక సబ్ టాపిక్ వచ్చి కోల్ అండ్ పెట్రోలియం, మరొక సబ్ టాపిక్ వచ్చి ఇగో ఇలా ఫ్యూయల్ అండ్ ఫ్లేమ్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి ఫ్యూయల్ అండ్ ఫ్లేమ్స్, తర్వాత న్యాచురల్ ఫినామినన్కి సంబంధించి లైట్ గురించి అడగడం జరుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్ సౌండ్, హీట్, ఇవన్నీ కూడా మనకి ఫిజిక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్. స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ గురించి, సమ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి, మోషన్, ఫోర్స్, కైనెటిక్ అండ్ డైనమిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్లో భాగంగా ఫ్రిక్షన్ అండ్ టైం గురించి అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెటిజం గురించి కూడా అడుగుతూ ఉన్నారు
ఇవన్నీ కూడా మనకి సైన్స్ కంటెంట్లో భాగంగా కనబడుతున్నవి. ఇదే సైన్స్ కంటెంట్ మనకు వాస్ట్గా ఉందండి. సో మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయో సైన్స్కి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఇక్కడ నుంచే చదవాల్సి ఉంటుంది. ఈ కంటెంట్లో కూడా మనకి ఎన్ని మార్క్స్ అంటే 9 మార్క్స్. సో ఈ 9 మార్క్స్కి కోసం మీరు చాలా టాపిక్స్ చదవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ని తీసుకోవడం జరిగింది. ఇంకా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సైన్స్ కంటెంట్కి సంబంధించి మెటీరియల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్గా యాసిడ్స్ గురించి అలాగే న్యాచురల్ ఫైబర్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మెటల్స్ గురించి నాన్ మెటల్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది మెటీరియల్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ గురించి అడుగుతూ ఉన్నారు. అలాగే బయోలాజికల్ సైన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. లివింగ్ వరల్డ్ గురించి అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మైక్రో బయల్కి సంబంధించిన వరల్డ్ గురించి, సెల్స్ గురించి, టిష్యూస్ గురించి అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్లాంట్ వరల్డ్ గురించి కూడా అడగడం జరుగుతూ ఉంది సైన్స్ కంటెంట్కి సంబంధించి. ఇక యానిమల్ వరల్డ్ గురించి కూడా అడగడం జరుగుతూ ఉంది. అవర్ ఎన్విరాన్మెంట్ అని 16th టాపిక్, అప్లైడ్ బయాలజీ 17th టాపిక్, ఇలా ఒక 17 టాపిక్స్ చదువుకోగలిగితే మీకు 18 క్వశ్చన్స్కి సంబంధించి 9 మార్క్స్ని సైన్స్ కంటెంట్లో పొందడానికి అవకాశం ఉంది. నో డౌట్ సైన్స్ కంటెంట్కి సంబంధించి చాలా వాస్ట్ సిలబస్ని అడగడం జరుగుతూ ఉంది. ఈ వాస్ట్ సిలబస్ని విస్తృతంగా ఉన్నటువంటి సిలబస్ పైన మీరు ఈ తక్కువ టైంలో ఫోకస్ చేయాలి. నో ఆప్షన్స్, నో షార్ట్ కట్ వేస్. ఇక ఒక్కసారి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కాంటెంట్ని చూద్దాం. జాగ్రఫీకి సంబంధించి మ్యాప్స్ గురించి, ద సోలార్ సిస్టమ్ అండ్ ఎర్త్ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇదే జాగ్రఫీకి సంబంధించి మేజర్ ల్యాండ్ ఫామ్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్స్ని అన్నింటినీ కూడా ఒకసారి మీరు క్లియర్గా చదువుకోగలిగితే ఏం చదవాలో మీకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరు వాట్సాప్ చేసి నేను పంపిస్తాను. ఇక నెక్స్ట్ క్లైమేటరీ గురించి అడగడం జరుగుతూ ఉంది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేచురల్ రియలిమ్ ఆఫ్ ద ఎర్త్ గురించి అడగడం జరుగుతూ ఉంది. హజార్డ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. గ్రౌండ్ వాటర్ గురించి కూడా అడగడం జరుగుతూ ఉంది. భూగర్భ జల శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇదే జియోగ్రఫీలో ఫారెస్ట్కి సంబంధించిన అంశాలు, మేజర్ నేచురల్ రీజన్కి సంబంధించినటువంటి ఆఫ్ ద వరల్డ్, రీజన్స్ ఆఫ్ వరల్డ్ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇదే జియోగ్రఫీకి సంబంధించి కాంటినెంట్స్, ఖండాలను గురించి అడుగుతూ ఉన్నారు. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలని గురించి కూడా చదవాల్సి ఉంటుంది మీ బుక్లలో ఉన్నటువంటి సమాచారం. ఓన్లీ జియోగ్రఫీకి సంబంధించి మొత్తం 11 టాపిక్స్ చదువుకోవాలి. సోషల్ స్టడీస్కి సంబంధించి కాంటెంట్లో భాగంగా జియోగ్రఫీ అనేది ఒక పార్ట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం హిస్టరీకి సంబంధించినటువంటి పార్ట్ని చూస్తే, ఈ హిస్టరీకి సంబంధించినటువంటి దానిలో మనకు ప్రీ హిస్టరీ గురించి అడుగుతూ ఉన్నారు. హిస్టారికల్ పీరియడ్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సివిలైజేషన్ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఇలా చాలా చాలా సబ్ టాపిక్స్ని తీసుకోవడం జరిగింది స్టడీ ఆఫ్ ద పాస్ట్ హిస్టరీకి సంబంధించి, ప్రీ హిస్టరీకి సంబంధించి. ఇక నెక్స్ట్ దీంట్లో సబ్ టాపిక్స్గా ఏబిసి అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రిలీజియస్ మూమెంట్స్ గురించి తీసుకోవడం జరుగుతుంది. ఇది టాపిక్ 2. టాపిక్ 3 వచ్చి ఇండియన్ ఫామ్ 200 BC బిఫోర్ క్రైస్ట్ టు 300 AD వరకు కూడా అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 4th టాపిక్ వచ్చి ఇండియన్ ఫామ్ 300 AD టు 800 AD వరకు, క్రీస్తు శకానికి సంబంధించి 300 సంవత్సరం నుంచి 800 సంవత్సరం వరకు అడుగుతూ ఉన్నారు. ఇక ఇదే హిస్టరీలో 5th గా డెక్కన్ అండ్ సౌత్ ఇండియా కింగ్డమ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అలాగే ముస్లిం ఇన్వెన్షన్స్ గురించి అడగడం జరుగుతుంది. ఢిల్లీ సుల్తానేట్ గురించి అడగడం జరుగుతుంది. ద సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి అడగడం జరుగుతుంది. 8 టాపిక్స్. 9 మొఘల్ ఎంపైర్ గురించి అడుగుతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి అడగడం జరుగుతుంది. అలాగే 11th టాపిక్ వచ్చి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా గురించి అడగడం జరుగుతుంది. సో ఇలా హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ 12th టాపిక్గా ఇండియా బిట్వీన్ 1858 టు 1947 జాతీయోద్యమాలకి సంబంధించినటువంటి సమయం, అలాగే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సమయం వరకు కూడా అడగడం జరుగుతూ ఉంది. ఇక చేంజెస్ ఇన్ ఎకానమీ అండ్ సోషల్ సెక్టార్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అలాగే రైజ్ ఆఫ్ నేషనలిజం గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉద్యమాలను గురించి పర్టికులర్గా చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 15th టాపిక్ వచ్చి ద మోడర్న్ వరల్డ్ గురించి అడుగుతూ ఉన్నారు. వరల్డ్ వార్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీకు సోషల్ స్టడీలో జస్ట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి అంశాలు. జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక 11 టాపిక్స్ చదవాలి. మేజర్ టాపిక్స్, సబ్ టాపిక్స్ కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 సబ్ టాపిక్స్ ఉంటే ఇందులో సబ్ టాపిక్స్ వచ్చి మళ్ళీ కొన్ని 100+ ఉన్నాయి.
ఇక నెక్స్ట్ సివిక్స్కి సంబంధించిన అంశాలకి సంబంధించి ఫ్యామిలీ ఆక్యుపేషన్ అవర్ హౌజెస్ అవర్ షెల్టర్ కమ్యూనిటీ ఇలాంటి అంశాలను గురించి సివిక్స్లో అడుగుతా ఉన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మీరు వరల్డ్ పీస్ అండ్ రోల్ ఆఫ్ ఇండియా గురించి చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత ట్రాఫిక్ ఎడ్యుకేషన్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి చదవాల్సి ఉంటుంది. ఎకనామిక్స్కి సంబంధించి మనం తెలుసుకునే ముందు సివిక్స్లో ఒక 5 టాపిక్స్, కల్చర్ అండ్ కమ్యూనికేషన్ కూడా చదవాల్సి ఉంటుంది, ఒక 5 టాపిక్స్. జోగ్రఫీ 11, హిస్టరీ 15, సివిక్స్ 5. సో ఇక్కడికి 31 టాపిక్స్ అయ్యాయి మీకు. నెక్స్ట్ ఎకనామిక్స్కి సంబంధించి చూద్దాం. ఎకనామిక్స్కి సంబంధించిన మీనింగ్ డెఫినేషన్ అంటే బేసిక్ ఎకనామిక్స్, థియరీ ఆఫ్ డిమాండ్, అలాగే సప్లై, అలాగే థియరీ ఆఫ్ వాల్యూ, ఇలా ఈ స్కూల్కి ఎడ్యుకేషన్లో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్, నేషనల్ ఇన్కమ్, అలాగే బడ్జెట్, అలాగే మనీ, సో దీంతో పాటు బ్యాంకింగ్, అలాగే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రూప్ 2, గ్రూప్ 1ని మించి ఎక్కువగా ఉంది సిలబస్. సో ఇలా ఎకనామిక్కి సంబంధించినటువంటి కాంటెంట్ని సోషల్ స్టడీస్లో చదవాల్సి ఉంటుంది. 11 + 11 = 22 + 20 = 42 సబ్ టాపిక్స్ని చదవగలిగితే, 42లో ఒక 200 నుంచి 300 టాపిక్స్ని చదవగలిగితే మీరు ఇక్కడ నుంచి చేసే స్కోర్ 9 మార్క్స్. సో ఈ 9 మార్క్స్కి సంబంధించి 18 క్వశ్చన్స్ని ఈ ఓవరాల్ సబ్జెక్ట్స్ నుంచి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి మెథడాలజీకి సంబంధించి, ట్రై మెథడ్కి సంబంధించి 15 మార్క్స్ని ఈ ఎగ్జామ్ ద్వారా మీరు పొందవచ్చు. సో దీనికోసం మీరు 30 క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలుగుకి సంబంధించి భాష, మాతృభాష, అలాగే భాషా నైపుణ్యాలు, అలాగే మాతృభాషకి సంబంధించిన విద్యా ప్రణాళిక, బోధనాభ్యాస సామాగ్రి, సో ఇగో ఇలాంటి అంశాలను మీరు తెలుగు మెథడాలజీలో చదవాలి. ఇక ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, మల్టీలింగ్వలిజం, ఫోనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్, అప్రోచెస్ మెథడ్స్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో చదవాలి. దీంతో పాటు మెథడాలజీకి సంబంధించి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, కరిక్యులం టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ స్టాండర్డ్స్, లెసన్స్ ప్లానింగ్, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, యూజింగ్ ICT ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎవల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో ఇవన్నీ కూడా మీరు మెథడాలజీ కోసం చదవాల్సినవి. అంటే మనకి మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ గురించి, నేచర్ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి చదవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి హౌ చిల్డ్రన్ లర్న్ మ్యాథమెటిక్స్ అనేటువంటి అంశం గురించి ఇక్కడ మీరు స్కోరింగ్ కోసం మెథడాలజీని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేటువంటి అంశం గురించి కూడా చదవాలి అని చెప్పేసి మెథడాలజీకి సంబంధించి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఏ ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మ్యాథమెటిక్స్కి సంబంధించి. అసెస్మెంట్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో ఇలా ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అంశాలను చదవాలి. సో ద మ్యాథమెటిక్స్ టీచర్స్ అనేటువంటి అంశం, కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్స్ గురించి, సో ఇలా మ్యాథ్స్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ సైన్స్కి సంబంధించి అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ మీనింగ్ అండ్ స్కోప్ సైన్స్ గురించి చదవాల్సి ఉంటుంది. ఇందులో సబ్స్ టాపిక్స్ని ఇస్తూ ఉన్నారు. అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ ఐడియాస్ని గురించి చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ సైన్స్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ గురించి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పెడగాజీ గురించి కూడా, పెడగాజీ లేదా పెడగాజీ, సో దాని గురించి చదవాల్సి ఉంటుంది. టీచింగ్ అండ్ లర్నింగ్ సైన్స్ గురించి చదవాల్సి ఉంటుంది. సైన్స్ రిలేటెడ్గా అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ గురించి చదవాల్సి ఉంటుంది సైన్స్ రిలేటెడ్. సో ఇలా ఇగో ఇవన్నీ కూడా మనం సైన్స్ కోసం చదవాల్సినటువంటి మెథడాలజీస్. మరి సోషల్కి సంబంధించిన మెథడాలజీ ఏమడుగుతా ఉన్నాడు అని అంటే, ట్రై మెథడ్స్కి సంబంధించి కాన్సెప్ట్స్, నేచర్స్, వాల్యూస్, ఎయిమ్స్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఈవిఎస్. సో సోషల్ స్టడీస్కి సంబంధించి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఈవిఎస్, లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ రిసోర్సెస్, అలాగే కాన్సెప్ట్స్ ఆఫ్ ఎవల్యూషన్స్, టైప్ ఆఫ్ ఎవల్యూషన్స్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సిలబస్ని మీకు డిజైన్ చేసి అందించారు.
కొందరు ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే 2012 వరకు కూడా ఇలాంటి సిలబస్ని ఈ టీచర్ పోస్టుల కోసం మెయింటైన్ చేయడం జరిగింది. అలాంటి సిలబస్ని మళ్ళీ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ 8th వరకు చదవాల్సింది కాదు, 10th స్టాండర్డ్లో పక్కా చదవాలి, అవసరమైతే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో చదివి ఉండాలి అనేది చెప్తున్నటువంటి మాట. సో సిలబస్ అనేది చాలా వ్యాస్ట్ ఉంది, టైం అనేది చాలా షార్ట్ ఉన్నది. సో ఈ టైంలో మీకు చాలా ఎక్స్క్లూజివ్ కాంటెంట్ని మారిన సిలబస్కి అనుగుణంగా ఐకాన్ ఇండియా మీకు అందించడం జరుగుతుంది. జస్ట్ 1000 రూపీస్తో మీరు ఈ కోర్స్ కోసం రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అవ్వండి. మీకు ఈ తక్కువ టైంలో ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళే పాసిబిలిటీ లేకపోతే మీరు ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే ఈ క్లాసెస్ని పూర్తి స్థాయిలో వినేలాగా ఐకాన్ ఇండియా ఆన్లైన్లో మీకు ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. విష్ యూ గుడ్ లక్ ఫర్ ఆల్. సిలబస్ అవుట్ అయింది కాబట్టి తప్పకుండా చదవాల్సిందే, ఆప్షన్స్ లేవు. మళ్ళీ చెప్తున్నాను, నో షార్ట్ కట్ వేస్, ఓన్లీ వీ హ్యావ్ షార్ట్ టైం. యూ కెన్ అచీవ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ప్లాన్. సో ఈ ప్లాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మరింత ముందుకెళ్ళండి. విష్ యూ గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.